ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పెద్ద మనుషులా బిహేవ్ చేయండి. పెద్ద పెద్ద కబుర్లు బానే చెప్తున్నావు, కానీ ముందు నగలెలా దొరికాయో చెప్పు. పట్టుకోవాల్సిన వాళ్ళని పట్టుకుంటే దొరకాల్సిన చోట దొరికాయి. అదే ఎవరు ఎక్కడ అవన్నీ చెప్పడం కుదరదు. అయినా ఇంకా వివరాలు ఎందుకు? నగలు దొరికాయి కదా. ఆ వివరాలు తెలిసాయనుకో ఎవరిని లోపలయ్యాలో ఎవరిని బయట ఉంచాలో నిర్ణయించొచ్చు. చెప్పేదేదో స్ట్రైట్ గా చెప్పండి. నగలు నువ్వు తీసి చేసేదేమీ లేక నాటకాలాడుతూ ఎప్పుడో తీసిన నగల్ని ఇప్పుడు తెచ్చిస్తున్నావేమో. అదంతా మీ ఊహ. నగలు నేను తీయలేదు. నువ్వు కాకపోతే ఇంకెవరు తీస్తారు? ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు. జెన్నీ, నువ్వు తీయలేదని మా అందరికీ తెలుసు. ఎవరు తీశారో చెప్పమ్మా. నాకోసం కాదు, ఆయన అనుమానం తీర్చడానికి. అక్క, అది నేను చెప్పలేను. ఏమైంది జనని, చెప్పు. పర్వాలేదు, నీ వైపు ఏ తప్పు లేనప్పుడు నగలు ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పడానికి ఏంటి సమస్య చెప్పమ్మా. చెప్పు జనని. అయ్యో అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నగలు దొరికాయి కదా. తానికి కనకాన్ని పట్టుకుని నగలు తీసుకొచ్చిందన్నమాట. ఇప్పుడు అన్నయ్య గట్టిగా ఈ నగల ఎక్కడవని అడిగితే నా పేరు చెప్పినా చెప్పేస్తుంది. ఈలోగా విషయాన్ని మార్చేయాలి. చూసారా ఎలా తప్పించుకుంటుందో? నగలు ఎక్కడ దొరికాయో చెప్పమనండి, వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తాను. అప్పుడు అభిని వదిలేస్తారు. బాబుగారు, అది చెప్పు. ఎక్కడ దొరికాయంటే అసలు దొరకడానికి పోతేనే కదా. అదేంటి పోలేదా? మరెవరు తీశారు? ఇంకా అర్థం కాలేదా? జనని దాసేసింది. ఇప్పుడు అభి విషయం సీరియస్ అయ్యేసరికి కామ్గా తీసుకొచ్చి ఎక్కడ దొరికే అంటుంది. అదిరా, అలా చెప్పు. నువ్వురా నా తమ్ముడు అంటే. ఇందాకటి నుంచి నేను అదే అంటున్నాను, కానీ వీళ్ళెవ్వరూ నమ్మట్లా. నమ్మరన్నయ్యా, ఎందుకు నమ్ముతారు? వాళ్ళంతా ఒక్కటే కదా. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరైనా విన్నారా అన్నయ్య తప్ప? పైగా అందరూ నన్నే దొంగను చూసినట్టు చూశారు. తప్పంతా నాదే అన్నట్టు ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకున్నారు. జనని అలాంటిది కాదని మాకు గట్టి నమ్మకం బావుగారు. ఏ అంటే ఏంటే నీ ఉద్దేశం? ఏంటి, నేను అలాంటి వాడినానా? ఎవరు ఎలాంటి వాళ్ళు, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. జెన్నీ, నువ్వెందుకమ్మా అనవసరంగా మాటలు పడతావు? ఎక్కడ దొరికాయో చెప్పేయచ్చు కదా. అదంతా చెప్పలేనక్క, కానీ నేను అభి మాత్రం దొంగతనం చేయలేదు. కావాలంటే దేవుడి మీద ఒట్టేసి చెప్తా. అసలు విషయం ఒప్పుకోకుండా ఒట్లు గిట్లని డొంక తిరుగుళ్ళు ఎందుకో? నేనే అవసరం కోసం తీశానని చెప్పు, క్షమించి వదిలేస్తా. అది దొరికావు, బాగా దొరికావు. చెప్పు, నగలు నువ్వే తీసిన విషయం చెప్పు, తప్పొప్పుకో. జనని, ఎవరు తీశారో తెలిస్తే ఎందుకు వాళ్ళ పేరు చెప్పట్లేదు? చెప్పేసాయి. అప్పుడుంటుంది అస్సలు మజా. విద్యాకి కనకం విషయం తెలిస్తే గుండె పగిలిపోతుంది. అందరు ముందు ఇలా ఎలా చెప్పను, ఇది సమయం కాదు. కాదక్క, వీళ్ళ సంగతి నీకు తెలిసిందే కదా. మూర్ఖత్వం వాళ్ళ ఇంటి పేరు. చెప్పు జనని. అవును జనని, చెయ్యని తప్పుని నువ్వెందుకు నెత్తరేసుకుంటావు? అదెవరో చెప్పు. మీరంతా ఎన్ని రకాలుగా అడిగినా చెప్పదు, చెప్పలేదు. ఎందుకంటే
దొంగతనే కాబట్టి. అంటే ఇప్పుడు అభిని బయటికి తీసుకొచ్చి తనని లోపలికి పంపించాలా? అంతే అన్నయ్య, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఆగండి, చెప్తాను. ఆ నగలు కనక దుర్గ దగ్గర దొరికాయి. ఆ కనక దుర్గకి ఎవరిచ్చారో తెలుసా? ఎవరిచ్చారు? కళ్యాణి ఇచ్చిందంట. కళ్యాణికి చాలు, ఆపు. ఎవరెవరో ఏదో చెప్తే ఇక్కడంతా నమ్మేస్తారా? ఒకసారి వాట్సాప్ చూసుకో. వాట్సాపా? దేనికి? గట్టిగా అరిస్తే నీకే నష్టం. పక్కకు వెళ్ళు, వాట్సాప్ చెక్ చేసుకుని తర్వాత మాట్లాడు. హెచ్డీ క్వాలిటీలో ఉంది వీడియో. చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకో, డీజే సౌండ్ బాగా వినపడుతుంది. అనయ్య, ఇప్పుడే వస్తాను. ఆ కనకదుర్గని పట్టుకుంటే కళ్యాణి పేరు చెప్పింది. మరి కళ్యాణి తీసిందా? కాదు, కళ్యాణిని పట్టుకుంటే ఇంకొక దొంగ దొరికాడు. ఆ దొంగని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వస్తున్నాను. కళ్యాణ్ని నగలు కొనిపెట్టమని అడిగితే ఒకరోజు సడన్గా ఈ నగలు తెచ్చిచ్చి ఇవన్నీ నా కూతురువే అన్నాడు. ఈ నగలు కళ్యాణ్ ఎక్కడి తెచ్చాడో మాకు తెలీదమ్మా. అతనిస్తే మేం తీసుకున్నాం. ఈ జనని ఎంత పనిచేసింది? ముందు లోపలికి వెళ్ళి జరిగే అనర్థాన్ని ఆపాలి. ఆ దొంగని పట్టుకుని అడిగితే ఇంకెవరి పేరైనా చెప్తాడేమో. రే, నువ్వు ఒకడివి, ఉత్తప్పుడు మాట్లాడవు, అనవసరమైనప్పుడు మాట్లాడతావు. ఇంకా టాపిక్ వదిలే. ఎందుకు వదిలేయడం? అది కూడా తెలుసుకుందాం. ఎందుకు వదిలే తెలుసుకోవడం? తనే చెప్తానంటుంది కదా. తనే చెప్తానంటుందంటే అర్థం ఏంటి? తప్పు తను చేయలేదనేగా. వదిలేయండి. తను చేయకపోయినా ఎవరు చేశారో చెప్తుంది కదా. ఒకసారి చెప్తే అర్థం కదా. అవసరం లేదు. ఎందుకు అంత కోపం? ఇప్పుడు ఏమైందని అంత టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? నాకేం టెన్షన్? ఏం లేదు. అసలు మీరంతా మనుషులేనా? పాపం, ఓ పక్కన తన ముగుడు జైల్లో ఉన్నాడని బాధపడుతుంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతారేంటి? ఇదేంటి ఇలా ప్లేట్ మార్చేశాడు? ఇంతసేపు మాకన్నా ఎక్కువ మాట్లాడింది మీరే, మర్చిపోయారా? రే కళ్యాణ్, తను చెప్తానంటోంది కదా, నీకేంట్రా సమస్య? అనయ్య, నీకు అసలు తమ్ముడి మీద ప్రేమ ఉందా? అక్కడ అభిగడ్ జైల్లో ఉంటే ఇక్కడ ఈ పంచాయతీలు అవసరమా? నీతో పాటు వీళ్ళు కూడా పంచాయతీ పెట్టారు. వాడు మన తమ్ముడు అన్నయ్య, సొంత తమ్ముడు అన్నయ్య. నీకు తమ్ముడి మీద సడన్ గా ప్రేమ వచ్చిందంటే ఏదో అనుమానంగా ఉంది. ఇదొకటి, చిన్నప్పుడు తల్లి పాలు తాకుండా అనుమానం అనే పాలు తాగినట్టుంది. అన్ని అనుమానాలే అనయ్య. అనుమానాలన్నీ వదిలేసి ముందు స్టేషన్కి ఫోన్ చేసి అభిని వదిలేయమని చెప్పు. ఇంకా ఆలోచిస్తావు ఏంటనయ్య? వెంటనే ఎస్ఐకి ఫోన్ చేయి. ఏది ఇటు, నేను చేస్తాను.